మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ మనం యాదాద్రి భోనగిరి జిల్లా రాజపేట మండలం కాలవపల్లి పొట్టిమరి మధ్యలో ఉండేటువంటి లో లెవెల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మనం ఇంతకు చూసుకున్నాం ఇక్కడ వర్షం వస్తే వర్షం కారణంగా వరదలతోటి ఇక్కడ రాకపోకలకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉంది దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి పోరాటం కూడా సాగుతుంది కాలవపల్లి కాలవపల్లికి సంబంధించిన వాసులు ఇక్కడ ప్రాంతంలో తిరిగేటువంటి చాలా మంది కూడా అనేక రకాల పోరాటాలు ప్రయత్నాలు చేశారు కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చారు అయినా కూడా ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి పట్టించుకున్న పాపన పోలేదు ఈ రోడ్డు అద్వానంగా తయారైంది ఎలక్షన్ల ముందు హామీలు ఇస్తారు తప్ప దీన్ని చేసే ప్రయత్నం లేదు ఈ విషయం మీద ఇక్కడ కాలువపల్లికి సంబంధించినటువంటి స్థానికుడు ఇంజనీర్ నరేష్ ఉన్నాడు మాట్లాడి తెలుసుకుందాం బ్రదర్ నమస్తే అండి నమస్కారం అసలు ఏంది రోడ్ ఏంది అసలు ఈ రోడ్ ఏనా లేకపోతే మనం ఏమైనా అడవిలో ఉన్నాం అనిపిస్తుంది ఇది యాదగిరి టెంపుల్ ఏదైతుందో ఆ డెవలప్మెంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అత్యధికంగా టెంపుల్ డెవలప్మెంట్ అని చెప్పారు ఇవాళ ఆ టెంపుల్ నుంచి ప్రధాన రహదారి అయినటువంటి ఏదైతే యాదగిరిగుట్ట గుడి నుంచి కొమరవెల్లి కొండపోచమ్మకు అటు సిద్దిపేటకు పోయే ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ పరిస్థితి మరీ దీన పరిస్థితి ఎంత దీన పరిస్థితి అంటే గత తొమ్మిది సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు అయిన నుంచి మేము పదే పదే వినతి పత్రాలు ఇచ్చినాం చెప్పినాం స్వయంగా వారిని కూడా కలిసినాం కనీసం మా బాధలు తీర్చండి మా రాజాపేటకు సంబంధించి రోడ్డు మొత్తం బాగాలేదు ఇబ్బంది అవుతుంది కిందపడుతుంది మొన్న ఇక్కడనే పాంకుట సంబంధించినటువంటి వాగులు ఇద్దరు అమ్మాయిలు ఇలాంటి బ్రిడ్జులు లేకనే కొట్టుకపోయి చనిపోయారు మూడు నాలుగు రోజులు వాళ్ళ మృతదేహాలు దొరకలేదు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పినాం ఇక్కడ కాలువపల్లికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చనిపోయారు పడి జరిగింది ఒకరు చనిపోయారు రంగనాథపురం వాసి అయినటువంటి ఒక వ్యక్తి పడి చనిపోయాడు చాలా మంది గాయాలైనవి రాత్రి టైంలో వస్తుంటే ఇట్లా కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే ఇంకా మరీ ఇబ్బంది ఎందుకంటే ఈ పెట్టేవారికి ఇది ప్రధాన రహదారి అయిపోయింది అక్కడ నుంచి వెళ్దామంటే వెంకటపూర్ దగ్గర అక్కడ ఒక బాగుంటుంది అడ్డం ఇక్కడ నుంచి జనపడితే అదొక అడ్డం బాగుంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే ప్రధాన రహదారి ఎవరికైనా ఆపది సంపద వస్తే అంబులెన్స్ పోనీకి దారులన్నీ లాక్ అవుతాయి రాజపేట మండలం మొత్తం బ్లాక్ అవుతుంది టోటల్ బ్లాక్ అవుతుంది ప్రధాన రహదారిగా ఈ ఇష్యూ మీద మీరు ఏమైనా అధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులకు ఏమైనా వినతి పత్రం ఇవ్వడం కావచ్చు వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళిరా చాలా సార్లు తీసుకుపోయినాము కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం ఆర్డీఓ గారికి ఇచ్చినాం ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం స్థానికంగా ధర్నా నిర్వహించినాం అఖిల పక్షాలు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా నిర్వహించినాయి మేము వారితోటి గ్రామస్తులుగా పార్టీలు పక్కకు పెట్టి గ్రామస్తులుగా పాల్గొన్నాం ఏదైతే కొలంపాక ఇష్యూ బ్రిడ్జ్ రేజ్ అయిందో అప్పటి నుంచి ఈ పొట్టిమర్రి దానికంటే ముందు నుంచి కూడా ఈ పొట్టిమర్రి కాలువపల్లికి సంబంధించిన మధ్యలో ఏదైతే ఈ హై లెవెల్ బ్రిడ్జ్ చేయాలని చెప్పి చాలా సందర్భాలలో కూడా ఎమ్మెల్యే గారిని అధికారులను చాలాసార్లు వేడుకున్నాం ఎమ్మెల్యే ఏమైనా స్పందించిందా అధికారులు ఏమైనా స్పందించారా అసలు ఎమ్మెల్యే గారు స్పందన అనేది పక్కకు పెడితే ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు ఈ దుస్థితులు ఉందని ఇట్లా రాదు ఎమ్మెల్యే గారు ఏదైతే పొట్టిమర్రికి వచ్చి పొట్టిమర్రి నుంచి లెఫ్ట్ తీసుకొని అక్కడ చల్లూరు మీద నుంచి బేగంపేట రేణుకుడెం ఇక్కడ రాజపేటకన్నా పోతారు లేకపోతే రఘునాథపురం మీద నుంచి అక్కడ వెంకటపురం చౌరస్తా నుంచి చక్కగా రాజపేటకన్నా చేరుకోరు తప్ప ఈ రహదారిలో మాత్రం పోరు ఆమె కోట్లు వేసిన పాపానికి ఆమె మంచిగా లేని రోడ్లో రాదు మంచిగా లేని బ్రిడ్జ్ మీద రాదు కానీ ప్రజలు ఆమె కోట్లు వేసినందుకు అదే బ్రిడ్జ్ మీద వాడు సావాలి అదే మంచిగా లేని రోడ్డు మీద పోవాలి ఎలక్షన్ హామీలు ఇచ్చారు అంటే మమ్మల్ని గెలిపియండి మేము చేస్తామని ఏమైనా చెప్తున్నారా 9 సంవత్సరాల నుంచి దీనికోసం పోరాటం చేసి దీనికోసం నానా ఇబ్బందులు పడి దీనికోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక్కడనే శిలా ఫలకాలు కేవలం ఎలక్షన్ కోడ్ రేపు ఎల్లుండి అనగా ప్రకటించిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతున్నారో పలానా రోజు ఎలక్షన్ కోడ్ వేయబోతున్నాం పలానా రోజు ప్రెస్ మీట్ ఉంటుంది అన్న తరుణంలో ఎమ్మెల్యే గారు వచ్చి అప్పటికప్పుడే రాత్రికి శిలా ఫలకం పెట్టి కట్టించి పొద్దునే తెర గుంజేసి వెళ్ళిపోయారు కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమే వెయ్యాలనుకున్న వాళ్ళు వేయొచ్చు ఇక్కడ ఉండేటువంటి రోడ్డు కూడా మేము కాంట్రాక్టర్ను కూడా సంప్రదించినాం అధికారులతో ఎవరితో పని అయితలేదు కాంట్రాక్టర్ని అడిగితే నేనేం చేయాలి బాబు నరేష్ ఒకటే విషయాన్ని నీకు చెప్తున్నాను ఎవరికి చెప్తావో చెప్పవు నాకు తెలియదు కానీ వాళ్ళు 1 కోటి రూపాయల వర్క్ వస్తే 30 లక్షల రూపాయలు కమిషన్ అడుగుతారు నేను ఏం చెల్లియాలి నాకు ఎట్లా మిగులుతుంది 30% కమిషన్ ఇవ్వాలని అంటే నేను ఏం చేస్తాను 8 కోట్ల వర్క్ శాంక్షన్ అయింది కానీ వాళ్ళకి 30% అంటే అత్యధికంగా పైసలు వాళ్ళకే పోతే 30% ఇవ్వాలి ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారికి షాడో ఎమ్మెల్యేకు 30% కమిషన్ ఇవ్వాలని చెప్పి కాంట్రాక్టర్ కమిషన్ ఇస్తేనే పని చేయాలి లేకపోతే లేదని చెప్పారంట కాంట్రాక్టరే చెప్పిండు కమిషన్ ఇస్తేనే పని చేయాలి లేకపోతే లేదంటే వాళ్ళ కమిషన్ కోసం మా రాజపేట మండల ప్రజల కడుపులు కొడతావురు ఇలా 30% కమిషన్ అనేది ప్రతి దాంట్లో అలవాటు అయిపోయింది రోడ్డు సమస్యలే కాదు బ్రిడ్జులు అన్నీ ఇప్పుడు కొత్తగా అసలు నిధులే శాంక్షన్ కాలేదు నిధుల లెటర్ కూడా తెచ్చి చూపించలేదు ఏదో ప్రజలను భ్రమపట్టియడానికి ఓట్ల జిమ్మిక్కులు వేసి
ఒకటి శిలాపలకం వేసి గుంజీ ఓపెన్ చేసి పోయారు తప్ప ఈ ఇంత పెద్ద జేసీ కాలువపల్లికి సంబంధించి శిలాపలకం వేశారు. మరి కాలువపల్లిలో మీటింగ్ పెట్టాలిగా. కాలువపల్లి ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. నీకు ఎంత నీకు ఎన్ని కోట్లు దీనికి శాంక్షన్ అయిందని చెప్పి అడుగుతారు, మీ పేపర్ ఏదైనా అడుగుతారని చెప్పి మీటింగ్ పెట్టకుండానే వెళ్ళిపోయారు. ఓకే, మొత్తం మీద కాలువపల్లి పొట్టిమరి సంబంధించినటువంటి బాగు పరిస్థితి ఇట్లా ఉంది.